హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో అందరికీ యూస్ అయ్యే కొన్ని కిచెన్ టిప్స్ చూద్దాం ఫస్ట్ వన్ వచ్చేసి మనం ఏదైనా కొత్తవి కొన్నప్పుడు వాటికి ఇలా స్టిక్కర్స్ అవి ఉంటాయి కదా అవి తీయాలంటే చాలా కష్టంగా ఉంటుంది అంటుకుని పోయి అంత ఈజీగా రావు అటువంటప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పైన వీటిని ఒక టూ త్రీ మినిట్స్ అలాగా ఉంచి స్టిక్కర్ తీసామంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది ఎటువంటి కష్టం పడాల్సిన అవసరం లేదు చూసారా ఎంత ఈజీగా వచ్చేస్తుందో ఎక్కడా కూడా అంటుకోకుండా చాలా నీట్గా వచ్చేస్తుంది ఈజీగా తీసేసుకోవచ్చు సెకండ్ వన్ వచ్చేసి మనం నార్మల్గా అల్లం టీలో కానీ కర్రీస్లో కానీ యూస్ చేస్తూ ఉంటాం ఒక్కొక్కసారి అవి పాడైపోతూ ఉంటాయి కదా అల్లం ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవాలి అంటే మార్కెట్ నుంచి తెచ్చాక శుభ్రంగా వాష్ చేసుకున్నాక అల్లం అనేది కంప్లీట్గా డ్రై అయిన తర్వాత ఇలా ఒక బాక్స్లో స్టోర్ చేసుకుంటే ట్వంటీ డేస్ వరకు ఉంటుంది దీంట్లో మీరు ఎటువంటి టిష్యూ వేయాల్సిన అవసరం లేదండి వేసుకున్న ప్రాబ్లం ఏమీ లేదు వేసుకోవచ్చు కానీ అల్లం అనేది కంప్లీట్గా డ్రై అయిన తర్వాత మాత్రమే స్టోర్ చేసుకోవాలి లేదంటే పాడైపోతుంది థర్డ్ వన్ వచ్చేసి మనం అప్పడాలు వేయిస్తూ ఉంటాం అన్నీ కంప్లీట్ అయిపోయాక ఆయిల్ అనేది బ్లాక్గా వచ్చేస్తూ ఉంటుంది అలా ఆయిల్ బ్లాక్గా అవ్వకుండా ఉండాలి అంటే అప్పడాలు వేయించే ముందు పైన పౌడర్ లాగా ఉంటుంది కదా అది ఒక క్లాత్ తీసుకొని తుడిచేశాక అప్పడాలు వేయించుకుంటే ఆయిల్ బ్లాక్గా అవ్వకుండా ఉంటుంది ఫోర్త్ వన్ వచ్చేసి ఒక్కొక్కసారి నిమ్మకాయలు ఇలా అయిపోతూ ఉంటాయి అవి మనం యూస్ చేయటానికి పనికిరావు అటువంటప్పుడు ఇవి పడేయకుండా వీటిని కొద్దిగా సోడా ఉప్పు యూస్ చేసి మనం కిచెన్లోని ట్యాప్స్ అవి క్లీన్ చేసుకోవటానికి యూస్ చేసుకోవచ్చు ఇలా కొద్దిగా సోడా ఉప్పు తీసుకొని ట్యాప్స్ని క్లీన్ చేసుకోవచ్చు అనమాట ఇంకా మనం రెగ్యులర్గా గిన్నెలు తోమటానికి సింక్ యూజ్ చేస్తూ ఉంటాం కదా వాటర్ స్టెయిన్స్ అనేటివి అలాగే ఉండిపోతాయి మీరు వీటితో కిచెన్ సింక్ను కూడా క్లీన్ చేసుకోవచ్చు చూసారా ఎంత నీట్గా వచ్చేస్తాయో ట్యాప్స్ అనేటివి కొత్త వాటిలాగా వచ్చేస్తాయి సింక్ కూడా చాలా నీట్గా ఉంటుంది అంతేకాకుండా ఇంకా మనం రెగ్యులర్గా వెజిటేబుల్స్ అవి కట్ చేస్తూ ఉంటాం కదా చాపింగ్ బోర్డ్ ఇది కూడా డటీగా అయిపోతూ ఉంటుంది సో దీనిపైన కూడా కొద్దిగా సోడా ఉప్పు స్ప్రెడ్ చేసుకొని ఇలా నిమ్మకాయతో రబ్ చేసుకుంటే చాలా నీట్గా వచ్చేస్తుంది చాపింగ్ బోర్డ్ అనేది కూడా ఫిఫ్త్ వన్ వచ్చేసి ఫ్రై మనం ఫ్రైస్ అవి చేస్తూ ఉంటాం కదా చికెన్ ఫ్రై కానీ ఫిష్ ఫ్రై కానీ ఇలా చేసినప్పుడు గిన్నెకి అడుగున ఆయిల్ అనేది జిడ్డుగా ఉండిపోతూ ఉంటుంది క్లీన్ చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది అంటే మనం కొద్దిగా ఆయిల్ వేసుకొని ఎక్కువసేపు ఫ్రై చేసినప్పుడు ఇలా అయిపోతూ ఉంటుంది దీనిని క్లీన్ చేయాలంటే స్క్రబ్బర్కి కూడా జిడ్డు జిడ్డుగా అయిపోయి చాలా కష్టం అవుతుంది కదా అటువంటప్పుడు దీంట్లో కొద్దిగా వాటర్ వేసుకొని మనం నార్మల్గా గిన్నెలు తోమే సోప్ వేసుకొని ఇలా కొద్దిసేపు బాయిల్ చేసుకోండి అప్పుడు అంతా పోతుందనమాట ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఇలా కొద్దిసేపు బాయిల్ అయ్యాక ఆ బాయిల్ అయిన వాటర్ని వంపేసి నార్మల్ వాటర్తో క్లీన్ చేశాను చూసారా అడుగున ఎంత నీట్గా వచ్చేసిందో నేనేమి సోప్ యూస్ చేయలేదండి నార్మల్ వాటర్ తోటే యూస్ చేశాను తర్వాత సోప్ తోటి క్లీన్ చేసుకుంటే చాలా నీట్గా వచ్చేస్తుంది ఇవ్వండి ఈరోజు వీడియోలో కిచెన్ టిప్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి